హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫేవరెట్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు ఇక్కడ యూఎస్లో ఆల్రెడీ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ చూస్తున్నారా అమెరికా ది బ్యూటిఫుల్ అనే కాన్సెప్ట్తో స్ప్రింగ్ సీజన్లో మనకి బొటానికల్ గార్డెన్లో ఈవెంట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు. నాట్ ఓన్లీ ఇన్ ద డాలస్, యూఎస్లో ఉన్న అన్ని స్టేట్స్లోనే ఆల్మోస్ట్ మనకి బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి కదా, నేషన్ వైడ్గా అన్ని బొటానికల్ గార్డెన్స్లోని ఈ ఈవెంట్స్ అయితే మనకి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్ప్రింగ్ బ్లాజమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. స్ప్రింగ్ స్టార్ట్ అయింది, స్ప్రింగ్ బ్రేక్ కూడా ఉంది ఈ వీక్ కిడ్స్కి. సో అందరూ బొటానికల్ గార్డెన్కి అది వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. నెంబర్ ఆఫ్ 5 lakhs వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి బొటానికల్ గార్డెన్లో. ఎవ్రీ ఇయర్ మనకి 5 lakhs వెరైటీస్ పెడుతూ ఉంటారు. కాకపోతే ఇయర్ ఏమైందంటే కొంచెం వింటర్లో మనకి స్ట్రోమ్ వచ్చింది కదా, ఆల్రెడీ మీకు వీడియో కూడా షేర్ చేశాను. స్నో బాగా ఎక్కువ పడడం వల్ల మనకి ఈసారి ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి అని చెప్పి అన్నారనమాట. సో ఉన్నంత వరకు నేను కవర్ చేసిన అన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆల్రెడీ మేము బొటానికల్ గార్డెన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము మేము. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మీతో షేర్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి ఈ బొటానికల్ గార్డెన్ 1/2 hour ఉంటుందన్నమాట. సో ఇలా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్దాంలే, అసలు ఎలా ఉందో బయట సిచ్యువేషన్ అది తెలియదు కదా, అసలు కరోనా ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఉండద్దు అని చెప్పి ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట. సో ఇలా పార్కింగ్లో మనం ప్లేస్ చూసుకుని కార్ పార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆల్రెడీ చాలామంది వచ్చి ఉన్నారు, కార్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలకి స్ప్రింగ్ బ్రేక్ అనమాట ఈ వీక్ అంతా. సో ఈ వీక్లో మొత్తం ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ ఉంటుంది ఈ బొటానికల్ గార్డెన్లో. సో మేమైతే సాటర్డే వచ్చాము. వీకెండ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ దగ్గర నుంచే మనకి టులిప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ టులిప్స్కి ఒక పేరు కూడా ఉంటుంది, వరల్డ్స్ ఫేవరెట్ బ్రైట్ టులిప్స్ అంటారనమాట వీటిని. చాలా బ్రైట్గా ఉన్నాయి కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ టులిప్స్ అయితే. సో యూఎస్లో నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సీజన్ అనమాట ఇయర్లో ఇది. టులిప్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. స్ప్రింగ్ సీజన్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తర్వాత ఫాల్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి, అప్పుడు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ స్ప్రింగ్ సీజన్ ఫాల్ కలర్ సీజన్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంట్రన్స్ దగ్గర మేము టికెట్స్ అవన్నీ ఆన్లైన్ అయినా తీసుకున్నాము ఆల్రెడీ. సో అక్కడ చూపించి లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి ఒక మ్యాప్ ఇస్తారనమాట. ఈ బొటానికల్ గార్డెన్ చాలా పెద్దగా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ స్పాట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మ్యాప్లో చూసుకుని మనం అంతా ఈవినింగ్ వరకు స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి ఇది ఇలా పెట్టారు కదా, మనం ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా ఇంక ఇలా ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత మనం అంతా చూసుకుంటూ ప్రతి స్పాట్ లోపలంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ లోపల ఎంట్రన్స్ దగ్గర చూపిస్తున్నాను అంతా. చూస్తున్నారు కదా మనం నడిచి ప్లేస్లో అటు ఇటు కూడా టులిప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. చూసుకుంటూ ఇలా టులిప్స్ని మనకి పిక్స్ అవన్నీ తీసుకుంటూ ఇలా జస్ట్ వెళ్తూ ఉండడమే. అలా ఈవినింగ్ వరకు కూడా స్పెండ్ చేయొచ్చు. అసలు మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, మాకైతే అస్సలు టైం సరిపోలేదు, చాలా ఫాస్ట్గా చూసుకోవాల్సి వచ్చింది. మార్నింగ్ నుంచి రావడం ఎందుకులే అని చెప్పి మేము ఆఫ్టర్నూన్ నుంచి వచ్చాం అనమాట. టైం అయితే అస్సలు సరిపోలేదు. ఎవరైనా రావాలి అని అనుకుంటే మార్నింగ్ 10:30, 11కి ఆ టైంకి రావడమే బెస్ట్, ఎందుకంటే ఈవినింగ్ వరకు కొంచెం స్లోగా చూసుకోవచ్చు కదా. సో ఇలా ఇంకా మనం నడిచి వెళ్ళే ప్లేస్లో అటు ఇటు కూడా టులిప్స్ అవి ఉంటూ ఉంటాయి. చూడండి అన్ని కలర్ టులిప్స్ ఉంటాయన్నమాట, పింక్, ఎల్లో, రెడ్, పర్పుల్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ ఫ్లవర్స్ చాలా తక్కువే వచ్చాయి. ఇంకా స్ప్రింగ్ బ్లాజమ్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు బొటానికల్ గార్డెన్లో. లాస్ట్ మంత్లో పడిన స్నో వల్ల ఇవన్నీ చెట్లు ఇవన్నీ పాడైపోయాయి అన్నమాట. ఇప్పుడే ఇంకా రికవర్ అవుతూ ఉంది అనమాట. సో ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత బొటానికల్ గార్డెన్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా గార్డెన్లా ఉంటుంది. గార్డెన్ మొత్తం మనకి టులిప్స్ ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. గార్డెన్లో మనకి మెటర్నిటీ ఫోటోషూట్ అది కూడా జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఫేస్ రికగ్నైజేషన్ అది వీడియోలో అది ఇవ్వకూడదని చెప్పి నేను దూరం నుంచే షూట్ చేశాను. సో ఇలా మెటర్నిటీ ఫోటోషూట్స్, ఇంకా మ్యారేజెస్, ఇంకా బర్త్డే పార్టీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బ్రైడల్ ఫోటోషూట్స్ అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మేము వెళ్ళిన సాటర్డే ఆఫ్టర్నూన్ అక్కడ ఒక మ్యారేజ్ కూడా జరిగింది, ఈవినింగ్ రిసెప్షన్ అదంతా కూడా జరిగింది, చాలా బాగుందన్నమాట. బ్రైడల్ ఫోటోషూట్ కూడా జరిగింది, అవన్నీ వీడియోలో షేర్ చేయకూడదు అని చెప్పి ఇంకా షూట్ చేయలేదన్నమాట. సో ఇది గార్డెన్ అంతా చూస్తున్నారు కదా ఇలా మొత్తం డిఫరెంట్ టులిప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, అన్ని కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. సో అన్నీ చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్, ఎల్లో కలర్. మీరు మధ్య మధ్యలో అబ్జర్వ్ చేస్తే అక్కడ డాఫోడిల్స్ కూడా ఉన్నాయి. మనకి చిన్నప్పుడు స్కూల్లో లెసన్ కూడా ఉండేది కదా డాఫోడిల్స్ది. సో డాఫోడిల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి ఇందులో, మీకు చూపిస్తాను క్లియర్గా. ఇవి పింక్ కలర్ టులిప్స్, ఇలా డిఫరెంట్ కలర్ టులిప్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోలో నేను షూట్ చేసిన వరకు అన్నీ క్లియర్గా చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లో కలర్ టులిప్స్తో పాటు ఉన్నాయి కదా ఫ్లవర్స్, వీటినే డాఫోడిల్ ఫ్లవర్స్ అంటారు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా, సో అందుకే చూపిస్తున్నాను. ఈ టులిప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఎల్లో కలర్ది, చాలా థిక్గా లోటస్ ఫ్లవర్లా ఉంటుంది సేమ్ మనకి. నెక్స్ట్ ఇవైతే ఆరెంజ్ కలర్ టులిప్స్, ఇంకా పర్పుల్ కలర్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇలా మనం చూసుకుంటూ నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి, వీటిని బ్లాజమ్స్ అంటారనమాట. ఈ సీజన్లో మనకి ఇక్కడ వైట్ కలరు, పింక్ కలరు, పర్పుల్ కలరు, ఇలా డిఫరెంట్ కలర్ బ్లాజమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదే మనకి వాషింగ్టన్ అట్ సైడ్ అయితే చెర్రీ బ్లాజమ్స్ వస్తాయి, పింక్ కలర్లో ఉంటాయి. మనకి ఇక్కడ టెక్సస్లో వెదర్కి చెర్రీ బ్లాజమ్స్ అయితే రావు, చాలా తక్కువ వస్తాయి అన్నమాట, ఎక్కడో రేర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇలా ఇవన్నీ చూస్తూ మనం ఇప్పుడైతే నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాము. నెక్స్ట్ స్పాట్లో అయితే నేను చాలా టైం స్పెండ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే నేను చెప్పింది, ఇదొక పాండ్ అనమాట. ఇందులో కలర్ ఫిషెస్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంది ఇక్కడైతే. సో చూడండి చాలా బాగుంది కదా, ఇక్కడైతే నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. మనం ఈ ఫిషెస్కి ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట, ఏదైనా ఫుడ్ తీసుకొచ్చి. సో మనం ఏదైనా ఫుడ్ తీసుకొస్తే వాటికి పెట్టచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫిషెస్ అన్నీ, చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద లేక్ కనిపిస్తుంది కదా, ఈ బొటానికల్ గార్డెన్ పక్కనే చాలా పెద్దది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఈ లేక్ వ్యూ ఇదంతా కూడా చూసుకోవచ్చు ఈ స్పాట్ నుంచి. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బర్డ్స్ చూసారా చాలా ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ ఏదో తింటున్నట్టున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఇదేంటో చూద్దాము అని చెప్పి లోపలికి వస్తే ఇక్కడ లేక్ దగ్గర పెద్ద ఫౌంటైన్ ఉందన్నమాట, వాటర్ ఫౌంటైన్. సో ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఫోటోషూట్స్ అవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫౌంటైన్ వ్యూ చాలా బాగుంది కదా. సో ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తుంటే మనకి వాటర్ అంతా గాలికి మన మీద స్ప్రింకిల్ అవుతూ చాలా బాగుంది వ్యూ కూడా, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసేది నెక్స్ట్ స్పాట్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ బ్లాజమ్స్ అయితే వచ్చి ఉన్నాయి, చిన్నగా వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇవే స్ప్రింగ్ బ్లాజమ్స్ అనమాట. మీకు చెప్తా ఉన్నాను కదా బ్లాజమ్స్ అని. సో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ చెట్లకి ఈ పువ్వులు వస్తాయన్నమాట. ఈ పువ్వులన్నీ రాలిపోయిన తర్వాత మనకి ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది స్ప్రింగ్ సీజన్ తర్వాత. సో ఇవి ఫ్లవర్స్ మనకి వాషింగ్టన్ సైడ్ అయితే ఇవే ఫ్లవర్స్ పింక్ కలర్లో వస్తూ ఉంటాయి, వాటిని చెర్రీ బ్లాజమ్స్ అంటారు. ఇక్కడ అవి ఉండవు, ఈ వైట్ కలర్ బ్లాజమ్స్. ఇక్కడ నెక్స్ట్ పర్పుల్ కలర్ వచ్చాయి కదా, ఇవి ఇంకా పూర్తిగా రాలేదు, చెట్టు మొత్తం వస్తే చాలా బాగుంటాయి ఇవి. సో ఇవి కూడా ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత రాలిపోయాక అప్పుడు ఆకులు వస్తాయి ఈ చెట్టుకి. సో ఇవి బ్లాజమ్స్, ఇవి ఫొటోస్లో చాలా బాగా వచ్చాయి బ్రైట్గా. సో అందుకే ఈ పిక్స్ మీకు యాడ్ చేశాను. చూడండి ఈ కలర్స్ ఫోటోకి అయితే చాలా బాగుంటాయి ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు మనం వేరే స్పాట్కి వెళ్తున్నాం. ఈ స్పాట్ లోపలంతా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఓపిక ఉండాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా తిరగచ్చు, అంత పెద్ద పార్క్ అనమాట ఇది. బొటానికల్ గార్డెన్ చాలా బాగుంటుంది ఇది. సో ఈ లోపలికి వెళ్తే మనం అన్నీ ఇలా వాటర్ ఫాల్స్లా పెట్టారు. అండ్ నెక్స్ట్ లోపల మొత్తం కూడా మనకి వైట్ కలర్ టులిప్సే ఉంటాయి, ఇక్కడ ఓన్లీ వైట్ టులిప్స్ పెట్టారు. సో ఎందుకో తెలియదు కానీ చాలా బాగుంది ఈ స్పాట్ అంతా కూడా. సో అబ్జర్వ్ చేయండి ఇదంతా. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసేది చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్క్ అన్నమాట. సో లోపల ఇవన్నీ మనకి కిడ్స్ కోసం అన్ని గేమ్స్ అవన్నీ ఉంటాయి అనుకుంటా. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఇంకా టైం అయిపోతుంది. ఈవినింగ్ ఆల్రెడీ 5కే ఇది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో టైం అయిపోతుంది కదా అని జస్ట్ అలా బయట నుంచి చూసి వచ్చేసాము. నెక్స్ట్ ఇది లాస్ట్ స్పాట్ అన్నమాట. సో మీకు చూపిస్తున్నాను, లాస్ట్ అయినా కూడా ది బెస్ట్గా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంది, వాటర్ ఫాల్స్లో పడుతూ ఒక కేవ్లా కట్టారనమాట. మనకి స్టోన్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా చిన్న గుహలా ఉంది, అదంతా బాగుంది అక్కడ. సో నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బెంచ్ పైన ఒక చిన్న బాబు కూర్చుని ఫిషింగ్ చేస్తూ ఉంటాడు. ఆ బాటిల్లో ఎర్త్ వామ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. పక్కన తను పట్టిన ఫిషెస్ లాగా ఇదంతా పెట్టారు. చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. మేము వెళ్ళిన రోజు సాటర్డే వెదర్ అయితే చాలా బాగుంది, వేడిగా లేదు చల్లగా లేదు, మనకి క్లౌడీగా కొంచెం వెదర్ అది బాగా సపోర్ట్ చేసింది అనమాట. సో అందుకే ఇదంతా తిరిగి చూడటానికి అయ్యింది. వెదర్ చూసుకుని వెళ్ళాం మేము రిపోర్ట్ అది. నెక్స్ట్ సండే అయితే వర్షం పడింది, సండే వెళ్తే చూడలేకపోదాం ఇదంతా. సో సాటర్డే బాగుంది కదా, సో అందుకే ఇదంతా స్లోగా చూసుకుంటూ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కేవ్ లోపలికి వెళ్తే చూడండి ఇదంతా స్టోన్స్తో అంతా మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది లోపల అంతా. సో ఇక్కడ చూపించేది నేను మీకు లాస్ట్ స్పాట్ అని చెప్పాను కదా, ఎందుకు అన్నాను అంటే 5:30 అయిపోయింది ఆల్రెడీ. 5 వరకే పార్క్ అని చెప్పాను కదా, సో 5కే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మేము ఇదంతా చూసుకుంటూ వాటర్ ఫాల్స్లా ఉంది కదా అని చెప్పి ఇదంతా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాం. 5:30 అయిందని మేము చూసుకోలేదన్నమాట. ఇక్కడ మేము ఫొటోస్ దిగుతూ ఉంటే బ్యాక్ సైడ్ కాప్ వచ్చి నుంచున్నారు. 5:30 అయింది ఆల్రెడీ టైము, 5కే క్లోజ్ అయిపోతుంది, మీరు ఇంక వెళ్ళాలి అని చెప్పి అన్నారనమాట. సో అందుకే ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. వాళ్ళే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. సో మీరు కార్ ఏ గేట్ దగ్గర పెట్టుకున్నారు అని చెప్పి అడిగితే మేము గేట్ 1 అన్నాము. సరే రండి మీకు షార్ట్ కట్ చూపిస్తాను, అక్కడి నుంచి మీరు వెళ్తారు కానీ అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నారు. వెళ్తూనే నేను ఇంకా వీడియో తీసుకుంటూ బయటకు వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లవర్స్, ఈ గార్డెన్, ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సిన స్పాట్స్ అయితే. మాకు ఇంకా టైం సరిపోలేదు, ఆఫ్టర్నూన్ వచ్చాం కదా. సో చూడండి ఇక్కడంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టులిప్స్ అవన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి. సో అందుకే నేను ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ బయటకైతే వెళ్తున్నాను. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈరోజు ఇక్కడ ఒక మ్యారేజ్ అయ్యింది అని చెప్పి. సో ఆ మ్యారేజ్ రిసెప్షన్ జరుగుతుందన్నమాట. ఆ లోపలంతా రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరూ ఇంకా బ్లాక్ అండ్ వైట్ సూట్ వేసుకున్నారు, డ్రెస్ కోడ్ అనమాట వాళ్ళకి. డెకరేషన్ అదంతా కూడా చాలా బాగుంది. ఇంకా షూట్ చేయకూడదు అని చెప్పి మీకు అదంతా చూపించట్లేదు. సో ఇంకా ఇదంతా ఇలా చూసుకుంటూ మేము ఇంకైతే బయటకైతే వచ్చేస్తున్నాము. ఆల్రెడీ 5:30 దాటింది టైము. సో ఇంక ఇది ఎగ్జిట్ అనమాట. సో ఎగ్జిట్లోంచి ఇలా బయటకైతే వచ్చేస్తున్నాం. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జిట్. మార్నింగ్ ఇక్కడే టికెట్స్ అవన్నీ చూపించి లోపలికి వచ్చాం కదా. సో మేబీ మేమే లాస్ట్ అనుకుంటా, అందరూ బయటకైతే వచ్చేసారు. ఇంక ఇక్కడ వెహికల్లో ఒక మనిషి తిరుగుతూ ఉన్నారు కదా చూడండి. పార్కింగ్లో ఏమైనా కార్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు అనమాట, 10 minutesలో గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది, ఇంక బయటికి వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడ టైం అంటే టైంకి అలా బయటికి పంపించేస్తారనమాట. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మేము టైం స్పెండ్ చేసిందంతా మీతో షేర్ చేశాను. ఆఫ్టర్ 13 months మేము బయటకు వచ్చి 13 months పైన అయిపోతుంది. లాస్ట్ ఇయర్ Feb 29th మనకి లీప్ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు టెక్సాస్ టులిప్స్ ఇలానే స్ప్రింగ్ సీజన్లో టులిప్ గార్డెన్కి వెళ్ళాము. ఆ వీడియో మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అనమాట బయటికి రావడం కరోనా తర్వాత. అందరూ జాగ్రత్తగా మాస్కులు అవన్నీ వేసుకుని కేర్ఫుల్గానే ఉన్నారు. సో ఇంకా కొంచెం మార్నింగ్ వెళ్ళుంటే అన్నీ లీజర్గా అన్నీ మొత్తం కవర్ చేసే వాళ్ళము. ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల టైం అయితే సరిపోలేదు. ఎవరైనా విజిట్ చేయాలి అని అనుకుంటే 11 ఆ టైంకి వెళ్తే ఈవినింగ్ వరకు మనం హ్యాపీగా చూసుకుని అన్నీ కవర్ చేసుకుని అయితే రావచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా కమ్యూనిటీకి కూడా వచ్చేసాము. జస్ట్ 1/2 hour ఉంటుంది అంతే మా ఇంటి దగ్గర నుంచి. సో ఇది ఇవాళ మన వీడియో. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.